రోల్ మోడల్గా ఉంది గత సంవత్సరం. ఈ సంవత్సరం కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. మరి మనకు ఒక కోర్టులకు అంది వచ్చిన అవకాశంగా జగిత్యాల సైన్స్ ఫేర్ని కోర్టుల వాళ్ళు నిర్వహించాలనగానే కొంత భయపడ్డ మాట వాస్తవం. మన డిఎస్ఓ బాజు శ్రీవాస్తారు గారు కానీ అయినా మన కోర్టుల ప్రజలు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాత్రికేయులు కానీ ఉపాధ్యాయ వర్గం కానీ ఉపాధ్యాయ సంఘాలు కానీ ప్రస్మా ప్రతినిధులు అయితే వీళ్ళందరి యొక్క ఒక నమ్మకంతో ఒక బాధ్యత తీసుకున్నట్టే మొదటగా గౌరవ డి గారు ఇక్కడ ఇదే వేదికపై నుంచి 6 మండలాల ప్రస్మా మిత్రులతో సమావేశం నిర్వహించి మరి మొట్టమొదటగా జగిత్యాల జిల్లాలో ఈ సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించడానికి తలపెట్టినాం. మరి మీరు ఏం చేస్తారో సక్సెస్ చేయాలి అని మార్గనిర్దేశం చేశారు. వెంటనే మా ఉపాధ్యాయ మిత్రులు తర్వాత ప్రస్మా 6 మండలాల మిత్రులు సార్ తప్పనిసరిగా సక్సెస్ చేస్తామని మాట ఇచ్చి నిలుపుకున్నాం. దీనికి వారికి ధన్యవాదాలు తెలుపుకున్నాం. మీకు పోషించేది పాత్రికేయ మిత్రులు. మరి ఇది ఇంతగా నేనైతే అనుకుంటున్నాను నా టోటల్ ఆ సర్వీస్లో ఈ రెస్ట్ వైపు కరీంనగర్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఒక సిస్టమేటిక్ ఒక డిసిప్లినరీ ఒక మంచి పద్ధతిలో సక్సెస్ కాలేదని అయితే నేను అనుకుంటున్నాను. అది కేవలం మన పరిశ్రమిక పార్టీకి ఇంట్రెస్ట్ ఇంకొకటి వారి యొక్క ఫుల్ 100% ఫోకస్ ఇవ్వాలండి. ప్లస్ మనకు ఎస్ఎంఎస్ స్కూల్ ఎన్నుకోవడమే మన కోర్టులలో మనకు మొదటి విజయంగా ఆ ప్లేస్ ఇచ్చినటువంటి ఆ స్కూల్ ఇచ్చినటువంటి వారి యాజమాన్య వారికి మరి కూడా మనం ఈ పక్షాన ఉద్దేశించుకోవాలి. ఇక 11 కమిటీలుగా మేము ఏర్పడి రాత్రింబవాళ్ళు ప్రస్మామిత్రులు కానీ మీ ఉపాధ్యాయ మిత్రులను కానీ పోయిన వారం అంతా కూడా సోమవారం నుంచి అంతకన్నా ముందు నుంచి కూడా చాలా అంటే ఇవారైతే భోజన వ్యవహారాల కూడా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు తిన్నారో ఎప్పుడు తెలియలో తెలియకుండాగా వచ్చినారు. సుమారుగా ప్రతిరోజు 1500 మందికి ఎలాంటి లోటు రాకుండాగా నిర్వహించారు. ఏమైనా చిన్న చిన్న లోటుపాట్లు వస్తే ఎందుకంటే అనుభవ రాహిత్యం కావచ్చు ఒక పెద్ద మన జగిత్యాల జిల్లాలో మొదటిసారిగా నిర్వహించిన వాళ్ళ కానీ సార్ అయితే అనేది మనం మాకైతే ప్రతినిధులు ప్రస్మామిత్రులు ఇంకా ఉపాధ్యాయ మిత్రులు ఇంకా సంఘ నాయకులు ఎవరైనా కొంత పెద్ద మనసుతో మమ్మల్ని మన్నించి ఇంకా ముందు ఏమైనా మనము యాక్టివిటీస్ చేస్తే సార్ ఇలా కాదు ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది మన కోరికలకి అనేది మీ నుంచి సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళాలని. అదేవిధంగా లాస్ట్ ఇయర్ చూసాం మనము జగిత్యాల జిల్లా 97 అవకాశం లేదు. ముందుకు వెళ్ళే అవకాశం 97.35 అంటే చాలా మనం దగ్గరకు వచ్చింది. మరి ఆ స్థానం నిలుపుకోవాలంటే ఇప్పటి నుంచేలే నవంబర్ ఫస్ట్ నుంచేలే అన్ని స్కూళ్ళలో జగిత్యాల జిల్లాలోని అన్ని స్కూళ్ళలో గౌరవ కలెక్టర్ గారు నియో గారి ఆదేశం ప్రకారం మార్నింగ్ ఈవినింగ్ క్లాసెస్ నడుస్తున్నాయి. స్నాక్స్ రోజులు నిన్న అయితే మేము కొంత ఈ ఫ్లో వస్తే మరి ఇంత ఫ్లోని తట్టుకొని నిలబడతామా అన్న సందర్భంలో మన ఉపాధ్యాయ మిత్రులు తర్వాత గౌరవ ప్రస్మా వీళ్ళందరూ కూడా ఒక సిస్టమేటిక్ వేళ ఆ యొక్క రద్దీని సక్సెస్ఫుల్ చేశాము. నేను అనుకుంటున్నా మన కోర్టులలో ఉన్నటువంటి ఆ గొప్పతనమే యూనిటీ మన యొక్క మన మంచితనమే మనల్ని ఈ విధంగా కాపాడుతుంది. మరి అందరికీ కూడా శంకరన్న కానీ మల్లికార్జున భాయ్ గారు కానీ ప్రతి ఒక్కరికి ఆ ప్రస్మా మిత్రులకు పేరున మళ్ళీ ఒకసారి మీకు నమస్కారం. తల్లిదండ్రులు చేయలేకపోయారు డిసిప్లిన్ తీసుకెళ్ళిపోయారని అనడం కూడా మన గౌరవ సీనియర్ మిత్రులు కూడా ఆనందం చేశారు. మన యొక్క గొప్పతనం మీ యొక్క ఈ అవకాశం మనకు రావడము అయిపోతుంది అనేది మేము ఏదో ప్రత్యేక
మన యేసు గారు కూడా జిల్లాలో సార్ మాకు అవుతారని చెప్పి ఫస్ట్ మాకు సంక్షేమం అండి. అంటే దీంట్లో డీఓర్ అయినప్పుడు మరి నేను ఫస్ట్ జిల్లాలో ప్రప్రథమంగా చేస్తున్నాం కనుక మరి ఎటువంటి ఇబ్బంది వస్తాయని చెప్పి చాలా భయపడుతూ స్టార్ట్ చేసాం. తర్వాత టస్మాబాద్తో కలిసి ఇక ఆరు మండలాల ఎన్నో కలిసి సమావేశం ఏర్పడి వాళ్ళతో డిస్కస్ చేసిన తర్వాత మాకు టస్మ వాళ్ళు వెనుక ఇచ్చిన తర్వాత ధైర్యం అనిపించింది. తర్వాత మేము వాస్తవం ఏమంటున్నాం అంటే అంటే మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల సంచరించిన అయిపోయి 336 అట్లా వచ్చాయి. మేము కూడా గంట ఒక 400 వస్తాయి కావచ్చు అని చెప్పి అంచనాతోనే మేము బయలుదేరినాం. కానీ కొంచెం చేసినటువంటి అంటే ఇది టీచర్స్కు ఓడిషన్ క్లాస్ కండక్ట్ చేసినాం. అంటే బయో సైన్స్ వాళ్ళు, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్ వాళ్ళు ప్రైవేట్ సైన్స్ కండక్ట్ చేసిన తర్వాత కొంచెం మాకు భయం వచ్చింది, సంఖ్య పెరుగుతున్నటువంటి మాకు ఉండే. దాంతో మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ నాడు పిల్లలు ఎక్కువ పెట్టుకొని వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత పాతికే మిత్రులు నా భూతంలో పోస్తారంటే అద్భుతంగా, అంటే పేపర్లో ఎంత అద్భుతం అంటే అసలు అది రాష్ట్ర స్థాయిలో కూడా అంత అంటే మీడియా అటువంటిది ఎన్లెట్ మ్యాగజైన్ చేయడం జరిగింది. దాంతో రెండో రోజు మ్యాగజైన్ రావడం జరిగింది, మూడో రోజు తాగేకి తట్టుకోలేకపోయాను మేము. అంటే మీడియా అటువంటిది మాకు ఎంత సపోర్ట్గా ఉన్న విషయం మాకు అటువంటి ఇప్పుడు తెలిసింది మాకు. అయితే ఈ విధంగా మాకు మీడియా వాళ్ళు అంటే రైట్ హ్యాండ్గా టఫ్మ వాళ్ళు అంటే రెండు భుజాలు కుడియమ్మ భుజంగా మాకు గవర్నమెంట్ సెక్టార్కు అంటే సపోర్ట్ ఇస్తూ ఈ విజయం వెనుక మీరున్నా చెప్పేము అవమ్మకాలు నేను చెప్పుకుంటూ తర్వాత మాకు దాపు ఎన్ని వచ్చాయి అంటే దాపు మనకు ఎగ్బిట్లు 580 అండి ఎగ్బిట్లు అంటే అంటే 400 అనుకున్నాం. తర్వాత గైడ్ టీచర్స్ 316 మంది అంటే దాని తర్వాత కంపెనీలు 16 కంపెనీలు వచ్చేటప్పుడు కూడా మేము చాలా జాగ్రత్తగా ఎవరు దేంట్లో నిష్ణాతులు చూసుకుని ఫస్ట్ ఇస్తూ వెళ్ళిన అందరిని. ఎందుకంటే ఇది చాలా అందరు కలిసి సమస్య, ఏ ఒక్కరు విడిచిపెట్టినా కానీ చదివించినా కానీ ప్రోగ్రామ్ లోపల మనకు అంటే లోపాలు ఏర్పడే అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా ఎక్కడెక్కడ విభాగాలు ఉంచుకొని చాలా పగడం చేసుకోవడం జరిగింది. మా ఉపాధ్యాయ మిత్రులు అంటే హెడ్ మాస్టర్స్ కానీ స్కూలర్స్ కానీ ఎడ్యూటర్ అందరూ కూడా అంటే అక్కడ జస్ట్ ఫ్రెండ్ ఎక్కడ మేము ఉన్నాం. మేము ఆ విధంగా సహకారంతో అర్థం చేయగలిగింది. దీనికి కొంచెం క్రమశిక్షణ కోసం గాను పీటీస్ వాళ్ళకు కూడా చేసుకోవడం జరిగింది. స్కౌట్ కూడా కొంచెం మనము ఇన్వైట్ చేయడం కోసం గాను ఒక 6 మెంబర్స్ తీసుకొని ఒకరి శ్రమ ఇందులో ఉంది. అయితే మనందరి శ్రమ బయటకు రావాలని నిజంగా పత్రికే మిత్రుల సహకారం లేని మనము దీన్ని పబ్లిసిటీ చేసుకోలేకపోయే వాళ్ళము. వాళ్ళందరి సహకారంతో ఈరోజు జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో మంచి పేరు సైన్స్ పేరుకి వచ్చింది. వాస్తవానికి రాష్ట్రంలోనే మొదటిసారి కరీంనగర్లో మన 25 జిల్లా సైన్స్ ఫేర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మనది రెండోది రాష్ట్రంలో కనీమని ఎరగని రీతిలో మన డిఓ గారు కానీ మిగతా వాళ్ళందరూ ఎంత సంతృప్తి చెందారంటే యాక్చువల్లీ మన డిఓ గారు రెండింటికి ఇన్ఛార్జ్, కరీంనగర్ కూడా మన డిఓ గారు ఇన్ఛార్జ్, మనకు కూడా డిఓ గారు ఇక్కడ అంత బ్రహ్మాండంగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంత కలిసి ఇంత కోఆపరేటివ్గా ప్రస్మ ప్లస్ ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ హెడ్ మాస్టర్ కానీ మన ఎంఈఓ గారు కానీ ఈఎస్ఓ గారు కానీ నిజంగా మన స్థానికంగా ఇంత మంచి ప్రోగ్రాము ఇక్కడ కూడా జరగదని నేను అనుకుంటున్నాను. జరిగే అవకాశాల గురించి అంత సహకారము రెండు రంగాలు కలిసి ఇవ్వడం వలన మన దీన్ని పబ్లిసిటీ మన మీడియా మీద చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు మన కొరలో రావడం జరిగింది. స్థానికంగా ఉన్నందుకు మనందరము గర్వపడాల్సిన అవసరం ఇది. ఇంత పెద్ద ఎత్తున భారీ ఖర్చుతో కూడుకున్న దాన్ని కూడా సంతోషంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ట్రస్మ కానీ ప్రభుత్వ ఉపాధ్యాయులు కానీ అందరి సహకారంతో బ్రహ్మాండంగా రోజు ఒక 1,000-1,500 మంది పైన భోజనాలు పెట్టి జిల్లా మొత్తం అందరూ సంతృప్తి పడే విధంగా ఇలాంటి పొరపాటు లేకుండా దీన్ని నిర్వహించిన డిఎస్ఓ గారికి మరియు ఎంఈఓ గారికి స్థానిక ఎంఈఓ గారికి వాళ్లకు సహకరించిన మిగతా 6 మండలాల ఎంఈఓలు అందరు ఉపాధ్యాయులకు మరొకసారి వేదిక పరంగా కృతజ్ఞతలు. జిల్లా విద్యాశాఖ నుంచి అదేపడి మన కాన్యూషన్ ఏమీ లేదు. అప్పుడు 6 మండల వాళ్ళు ఇక్కడే మీటింగ్ ఏర్పడే కమిటీ అప్పటికప్పుడే ఫామ్ చేసుకొని భుజస్కంధాలపై ఎత్తుకొని మిగతా 12 మండలాల కష్టమాపడి నిర్వహణ కాలేదు ఈ ఖర్చుల్లో.
కేవలం 6 మండలాల నుంచి వాళ్ళు వేసుకున్నారు వేసినట్టు ఒక సక్సెస్ చేసినట్టు ఎన్నికైనటువంటి మన ప్రాజెక్టు మణికొండ వరంగల్లో ఉన్నవి అక్కడ కూడా మన కోట్ల యొక్క జయగీతం ఎగరవేయాలని అట్లా మన గౌరవ మల్లికార్జున గారిని మాట వాళ్ళగా కూర్చున్నాను. కొన్ని వేల మంది ఒక 2 నుండి 3 వేల మంది విద్యార్థులు ఒకే ప్రాంగణంలో కనబడడం ఒక్కరోజే 10,000 నేను ఒక్కరోజే 10,000 ఒకే ప్రాంగణంలో కనబడడం చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క విశేషం చాలు కోట్ల యొక్క కీర్తి రాష్ట్ర స్థాయిలో రూపొందిందని చెప్పడానికి ఎలక్ట్రానిక్ మీడియాలో దాదాపు చాలామంది అన్ని ఛానల్లో అన్ని ఛానల్ వచ్చింది ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన వాటిలో రాష్ట్ర స్థాయిలో మా కోట్ల కీర్తి బయటపడింది. అదేవిధంగా ప్రింట్ మీడియా కూడా మా పత్రికా సంస్థలు కూడా చాలా సాధించారు. దీనికి భోజన వసతి కల్పించినటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలు మస్కా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. ఇంకా కోట్లకు పేరు తేవడానికి మీ విద్యారంగం పట్ల నిర్ణయం ఉన్నా కానీ మా ప్రస్తుతం తరఫున ప్రస్తుతం వాళ్ళందరూ కూడా మా ప్రశ్న అందరూ కూడా సహకరిస్తారని చెప్పి చేసుకుంటాం. ముందుకెళ్ళాలని ఆశిస్తూ మా పత్రికా మిత్రులు మల్లికార్జున్ గారు ఈరోజు మంచి సమ్మేళనం విద్యా వ్యవస్థతో పాటు జర్నలిస్టులు కొన్ని పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఇప్పటికీ ఉన్నది. మీరంతా ఉపాధ్యాయులు మీ ముందర ఇటుపక్కన స్టేజ్ మీద వచ్చి కూర్చోవాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మీరందరూ మా అన్నాల స్థాయిగా ఆ పై స్థాయిగా మీరు కూడా కొన్ని సందర్భంలో మా కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి గైడ్ చేసినారు. అది పక్క నుంచి మాట్లాడాలంటే ఇబ్బంది అనిపిస్తున్నారు అయినప్పటికీ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. చాలా గొప్ప విషయం ఈరోజు సైన్స్ ఫేర్ కొరటలో జరుపుకోవడం. నేను చాలా సైన్స్ ఫేర్ కార్యక్రమాలు చూశాను. జగిత్యాల కరీంనగర్లో కార్యక్రమాలు నిర్వహించినప్పుడు అక్కడ దాకా వెళ్ళి చూసేసిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి ఇంత పెద్ద కార్యక్రమాన్ని భుజాలకు ఎత్తుకున్నప్పుడు శ్రీనివాస్ సార్ గారిని నేను అడిగాను, సార్ మరి మన దగ్గర ఈ వసతులు ఉన్నాయా ఇంతమందిని మనం కవర్ చేసుకోగలుగుతాం అంటే, సార్ మీరందరూ ఉన్నారు కదా సార్, మా ఉపాధ్యాయులు ఉన్నారు, మీరున్నారు, ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి, అందరం కలిసికట్టుగా చేద్దాం సార్, మన ప్రజలు కూడా సహకరిస్తారని చెప్పి అన్నారు. వారు అన్న రీతిలోనే ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మనం మాటల్లో నిర్వహించలేము, చెప్పలేకపోతున్నాం. వాస్తవానికి ఊహించలేదు కూడా జిల్లా సైన్స్ ఫేర్ అంటే ఇంత పెద్దగా ఇంతమంది వస్తారని చెప్పి కూడా ఎక్స్పెక్ట్, మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ డే చూసినాక కొద్దిగా మామూలుగా అనిపించింది, సెకండ్ డే థర్డ్ డే ఆ రష్ చూసినాక అనిపించింది బాగా జనం పెరిగిపోతుంది. ఇంకో 2 రోజులు పెడితే వేరే జిల్లా నుంచి కూడా అయితే దీంట్లో మనం ప్రత్యేకంగా అభినందించాల్సింది ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు. వాళ్ళు పిల్లలను చాలా ఎంకరేజ్ చేశారు, మంచి మంచి ఎగ్జిబిట్స్ రూపొందించడానికి గైడ్ చేశారు. అద్భుతమైన ఎగ్జిబిట్లు వాస్తవానికి మనం ఊహించలేదు. ఆ చిన్న పిల్లల స్థాయిగా అంత మంచి ఎగ్జిబిట్ చూపెడతారని అనుకోలేదు. కొన్ని ఎగ్జిబిట్ చూస్తే మంచి మంచి సైంటిస్టులకు నిన్న వాద్యమూర్తి గారు వచ్చారు, వారి ఆలోచనలు కూడా అందని మంచి ఎగ్జిబిట్లు ఉన్నాయి. చాలా మంచి ఎగ్జిబిట్లు మనం షో చేయగలిగిన మన పిల్లలు చూపిన ఈ ప్రతిభకు వాళ్ళకు ప్రతిసారి మనం ఎంకరేజ్ చేయాల్సిందే. ఒక పాత్రికేయంగా కాకుండా మామూలు వ్యక్తిగా తప్పకుండా పిల్లలందరినీ ఎంకరేజ్ చేస్తూ మంచి కార్యక్రమాలు వెళ్ళండి ఉంటామని చెప్పి మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాం. మా పాత్రికేయ మిత్రులు కూడా 3 రోజుల పాటు పూర్తి సమర్పించారు. రాజు గారు, రాము గారు, మా సంతోష్, చిరంజీవి వీళ్ళంతా కూడా మీ ఇవ్వటం ఉండి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేశారు. మంచి ఫోటోలు అందించడం గారు, వినోద్ గారు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అందించేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేసుకున్నాం. ఈరోజు మీడియా సెల్లో కూడా అందరూ ఆకులే ఉన్నారు. నాకు బాగున్నాడు సార్, శివ ఉన్నాడు, భవన్ ప్రసాద్ ఉన్నాడు, రవి సార్ ఉన్నాడు, వీళ్ళంతా ఆకులే. నేనంతా వాళ్ళందరికీ కలిసి వచ్చి తిట్ట వ్యక్తిని. మా బాబుకి అయితే నేను ఇప్పుడు ఇవ్వటంటే కాబట్టి ఏమి ఇబ్బంది లేదు. మీరు చాలా మంచి కోఆర్డినేట్ చేయగలిగారు. మన మీడియాకు సరైన సకాలంలో కూడా ఫోటోలు అందించగలిగారు. చిన్న చిన్న పెద్ద ఫోటో కూడా కవర్ చేసి మంచి కోఆర్డినేషన్ తోటి సాగింది. ఇప్పుడు మన పిల్లలు జిల్లా స్థాయి నుంచి సౌత్ ఇండియా తర్వాత నేషనల్ స్థాయి కూడా వెళ్తున్నారు. వారికి మనం అందరం మరింత
పూర్తి స్థాయిలో మరింత ఖచ్చితమైన సహకారం అందించి ఉన్నత స్థాయి జరిగేలా మన వంతు సహకారాన్ని మా వంతు సహకారం కూడా ఇస్తాం. మీరు ఏదైనా అవసరం అంటే చెప్పండి. ఉపాధ్యాయ వర్గాలు ప్రశ్న ఇదంతా కలిసి పిల్లలను మరింత ప్రోత్సహించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలని కోరుకుంటూ సమయభావం చాలా లక్ష్మణ్ గారు మనం రిపోర్టర్ వెంకటేశ్వర రాము కిరణ్ గణేష్ రాలే నవ తెలంగాణ కళావతి విజయకర్ శంకర్ పక్క గణేష్ గారు గణేశన్.